చిన్న డాక్టర్ లేదంటమ్మా, ఇది ఇంత పెద్ద ఆసుపత్రి, రూయా హాస్పిటల్ సార్, మొత్తే పక్కనే స్విమ్స్ ఉంది, తీసుకెళ్ళండి, తొందరగా వెళ్ళండి అని చెప్పాం. ఎందుకంటే మా టెక్స్ట్ బుక్లో రాసుంటుంది సార్, ఎవడైనా హార్ట్ అటాక్ వాడు వస్తే నువ్వు ట్రీట్ చేయగలిగితే పెట్టుకో, లేదంటే అరగంటలో వాడిని పంపించేయాలి. మనం ట్రీట్ చేయగలిగితే మనం పెట్టుకోవాలి సార్, లేదంటే హాఫ్ అన్ అవర్లో వాడిని పంపించేయాలి, ఎందుకంటే వాడు బతుకుతాడు. అలా పంపించాం సార్. పంపిస్తే మా దగ్గర వైద్య సేవ ఉంది కానీ మీ దగ్గర వైద్య సేవ కార్డ్ లేదు అన్నారు సార్. కార్డు ఎత్తుకొని ఎవడొస్తాడు సార్ హాస్పిటల్? గుండెపోటు వస్తే మనిషి గబగబా వస్తాం కదా సార్. అంటే మా దగ్గర బెడ్లు లేవు, ఇది ప్రైవేట్ ఆసుపత్రి, ఆమె ఎండ్ స్టేజ్లో ఉంది, ఆమె చనిపోతే మా మీదకి వస్తుంది, మేము పెట్టుకోమని పంపించేస్తారు సార్. ఆమె అలా వెళ్ళి మళ్ళీ వెనకొచ్చేసరికి చనిపోయింది సార్. అలా నేను చూసింది ఒక్క కేసు కాదు సార్, చాలా మందిని చూశాను. నేనే చెప్పాను ఇక్కడ గుండె డాక్టర్ లేదని, అంతకుమించి నేనేం చెప్పగలను సార్? నా అయినంత వరకు నేను ట్రీట్మెంట్ ఇస్తాను, సీనియర్ డాక్టర్స్ని అడిగి అయినంత వరకు ట్రీట్మెంట్ ఇస్తాము, కానీ కరెక్ట్గా ఇవ్వకపోతే ఏ జబ్బు నమ్మవచ్చు సార్? 60 ఏళ్ళైంది మా హాస్పిటల్ పెట్టి, ఒక్క గుండె డాక్టర్ ఉండరా సార్? పెట్టరు, ఎందుకంటే వీళ్ళు చేసుకుంటా అన్నారులే, చచ్చిపోతే చచ్చిపోయారులే, ఇలా ఉంది సార్ అలసత్వం. అది సూపర్ స్పెషాలిటీస్ డాక్టర్ రిక్రూట్మెంట్ గురించి నేను చెప్పాలనుకున్నాను సార్. ఇంకొక పేషెంట్ వచ్చాడు సార్, ఒక కుర్రాడు, రాత్రి 10:30కి వచ్చాడు. మేడం ఇట్లా నాకు రోజు జ్వరం వస్తుంది, పొద్దున 3 గంటలు ఓపీ జరుగుతుంది సార్, అప్పుడు ఆ 3 గంటల్లో వచ్చిన పేషెంట్కి మాత్రమే బ్లడ్ టెస్ట్లు చేస్తారు, తర్వాత వచ్చిన వాళ్ళకి ఎమర్జెన్సీ టెస్టులు తప్ప మిగతా టెస్ట్లు చేయరు. నేను, నువ్వు జ్వరం ఉంది కదా, నేను జ్వరానికి ట్యాబ్లెట్ ఇస్తాను, బ్లడ్ టెస్ట్ నేను ఇప్పుడు చేయలేను, టెస్టులు చేయరు ఇక్కడ, మీరు రేపు పొద్దున్న రండి అన్నాడు. నేను వాళ్ళ రోజుల నుంచి జ్వరం ఉంది నాకు, నాకు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, పొద్దున ఎగ్జామ్ రాసేసి నేను ఎలా అటెండ్ అవ్వగలను మేడం, నేనేదో స్కాలర్షిప్తో చదువుకుంటాను ఎస్వి యూనివర్సిటీలో, ఎగ్జామ్ వచ్చి వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకునే ఇది లేదు, ఈవినింగ్ ప్రైవేట్లో చూపించుకునే స్తోమత లేదు నాకు, మీరే ఏదో ఒకటి చేయండి అని కూర్చుంటాడు. నేను చేయగలిగింది ఆ సమయం అది ఒక్కటే సార్, 60 ఏళ్ళైంది హాస్పిటల్ పెట్టి, 24 అవర్ ల్యాబ్ స్పెసిలిటీ లేదు సార్. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక పేషెంట్ వస్తే ఇది లేదు అది లేదు అని చెప్పి వాడు బయటికి వెళ్ళకూడదు సార్, వెళ్ళకూడదు, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలి. డబ్బులు ఉండేవాడు బయటికి వెళ్తాడు, డబ్బులు లేని వాళ్ళు ఆ NTR వైద్య సేవ అని కార్డు తీసుకొని వెళ్తారు సార్. వైద్య సేవలో అన్నీ చెయ్యట్లేదు, సీరియస్ పేషెంట్స్, ఎమర్జెన్సీ పేషెంట్స్ వస్తే వాడికి ఏమన్నా అయితే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఇరుక్కుంటారని చెప్పేసి ఎవరు తీసుకోరు సార్, అందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తారు. మన గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, మీరు వైద్యం చేయండి మీరు వైద్యం చేయండి, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి డబ్బులు ఇచ్చి మనది మనం బాగు చేసుకోవడం మాత్రం చేయాలి సార్. ప్రైవేట్ వాళ్ళకి మాత్రం 1000 కోట్లు ఇచ్చింది గవర్నమెంట్, అదే డబ్బుతో మన హాస్పిటల్, మన గవర్నమెంట్ హాస్పిటల్ని బాగు చేసుకుంటే కొన్ని లక్షల మంది గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వ్యక్తి అడుగు పెడితే బయటకి నాకు ఇది కాలేదు, నేను ఇంకా అనారోగ్యంతో ఉన్నాను. అసలు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మా హాస్పిటల్లో ఒక అంబులెన్స్ ఉంది సార్, ఒక అంబులెన్స్ ఉంది, అది క్యాంప్కి VIP వచ్చాడంటే వెళ్ళిపోతుంది, ఇంకా లోపల డిపార్ట్మెంట్స్లో షిఫ్ట్ చేసుకోవడానికి ఏముండదు. మహాప్రస్థానం అని కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు సార్, చనిపోయిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళడానికి. అంబులెన్స్ ఏమో ఒకటి ఉంది, మహాప్రస్థాన వెహికల్స్ 6 ఉన్నాయి. అంటే ఏంది, బతికున్న వాడికి ఒకటే, చచ్చిపోయిన వాళ్ళకి 6, ఎందుకంటే అంతమంది చచ్చిపోతారు ఇక్కడ. సార్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నార్మ్స్ ప్రకారం 5-7% ఆఫ్ ది GDP హెల్త్ బడ్జెట్, ఆ 5-7% అనేది హెల్త్ బడ్జెట్ కోసం పెట్టాలి సార్. మన ఇండియా ఎంత పెడుతుంది తెలుసు, ఎవరికైనా అయ్యా ఉందా అండి ఇక్కడ? 3.5% సార్, 3. WHO 5-7 అని చెప్తుంది. అన్నిటికంటే బాగా హెల్త్ ఇచ్చే కంట్రీ అమెరికా, అమెరికా ఇచ్చేది 16% సార్. అంటే అమెరికా జనాభా 32 కోట్లు, 32 కోట్లలో వాళ్ళ హెల్త్ ఖర్చు పెట్టేది సంవత్సరానికి 3 లక్షల కోట్లు, మన జనాభా 132 కోట్లు. మనం హెల్త్కి ఎంత ఖర్చు పెడతాం తెలుసా? కనీసం 132 కోట్లు, 3 లక్షల కోట్లు కూడా కాదు సార్, అంటే 10 టైమ్స్ ఎక్కువ పెట్టాలి, 30 లక్షల కోట్లు పెట్టాలి, 90,000 కోట్లు సార్. 132 కోట్ల మందికి
వైద్యం ఇవ్వడానికి 90,000 కోట్లే గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. అదే అమెరికా గవర్నమెంట్ 3,00,000 కోట్లు ఫర్ 30 crore people. అంటే వాళ్ళు పెట్టే దాంట్లో పర్ పర్సన్ 200 రూపాయలు, పర్ పర్సన్ హెల్త్కి పెట్టేది 200 రూపాయలు. ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి సార్. గవర్నమెంట్ హాస్పిటల్లోనే వైద్యం బాగా జరుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక ఇంటర్ డాక్టర్ ఉంటాం, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటారు, సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, థర్డ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇద్దరు, ఒక అసోసియేట్, ఒక చీఫ్, మొత్తం 9 మంది డాక్టర్లు ఆ పేషెంట్ చూస్తారు సార్. ప్రైవేట్లో ఒక్కడే చూస్తాడు. అంతమంది డాక్టర్ కేర్ ఎక్కడా దొరకదు. మ్యాన్ పవర్ పెంచాలి, ఫెసిలిటీస్ పెంచాలి. ఎందుకంటే ఒక టీచింగ్ హాస్పిటల్లో వచ్చే ట్రీట్మెంట్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఇవ్వదు. నాకు మీరు మాట ఇవ్వాలి సార్, నేను కొట్టేయాలంటే. ఇస్తారా? ప్రతి గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్కి 24 అవర్స్ సెంట్రల్ ల్యాబ్, మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేయాలి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ అడుగు పెడితే ఈ మందు లేదు, ఆ మందు లేదు, ఈ వసతి లేదు, ఆ వసతి లేదని బయటికి వెళ్ళకూడదు. అలా మీరు చేయాలి. మీరు అలా చేస్తాను అంటే నేను మీకే ఓటేస్తాను సార్. థ్యాంక్ యూ సార్.